సకల జగత్తు దృష్టికోణాన్ని మార్చివేస్తాయి. మీరు నిశ్చింతగా ఉండండి, మీ ఇద్దరు బిడ్డలు నా దగ్గర సురక్షితంగా ఉంటారు. తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను లక్ష్మణుని. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే వేయండి, అది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. తండ్రి గారిని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ఋషికి ఆయన అడిగిన సహాయం చేయడానికి ఇంత ఆలోచన దేనికి? నేను మొదటిసారి చూస్తున్నాను ఆచార్య. తండ్రి గారు మేము దూరం అవ్వడం భరించలేకపోతున్నారు. ఏ వ్యక్తి అయితే యుద్ధం గురించి భయపడడో ఆ వ్యక్తి ఇద్దరు రాక్షసుల విషయంలో తన పుత్రుడి ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? మీరు అతన్ని చిన్నప్పటినుంచి పెంచారు, అతనికి శిక్షణ ఇచ్చారు. మా మాతకన్నా ఎక్కువగా మీరే అతన్ని ప్రేమగా చూశారు. ఒక పుత్రుడిగా పుట్టినందుకు ఇది నా కర్తవ్యం ఆచార్య. నా తండ్రి గారి మనసులో ఉన్న భయాన్ని నేను దూరం చేయగలనా? మీరే చెప్పండి ఆచార్య, ఆయన భయానికి కారణం ఏంటి? భయం కన్నా ప్రేమ చాలా గొప్పది, కానీ అతని భయానికి ప్రేమే కారణం. అతని భయం నువ్వే రామా. నువ్వు దూరం అవుతావన్న భయం నీ తండ్రిని దుర్బలుణ్ణి చేసింది. అతనికి తన సంతానంలో అందరికన్నా నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. మీరు ఆచార్యులు, ఆయనకు తండ్రితో సమానులు, తన గురువు కూడా మీరే. చెప్పండి, మీరు ఆయన్ని ఆ బాధ నుంచి దూరం చేయలేరా? చాలాసార్లు రోగానికే కారణం దాని ఔషధమే అవుతుంది రామా. అతని రోగానికి కారణం నువ్వే, దానికి ఔషధం కూడా నువ్వే. ధైర్యంతో పాటు నమ్మకం కూడా ఉండాలి రామా. రాముడు తన తండ్రికి ఆ నమ్మకం గురించి చెప్పాలి, అంతకన్నా ఏమీ లేదు. ప్రశ్న దశరథుని ధర్మం గురించి కాదు, రాముడి కర్తవ్యం గురించి. నువ్వు కూడా నీ కంటి పాపల్ని పోగొట్టుకుంటావు, పుత్ర వియోగంతో కుమిలి కుమిలి ఏడుస్తూ చస్తావు దశరథ. నాకు నువ్వు కాదు, రాముడు కావాలి. రామా, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అసలు మీకు ఏమైంది? మీరేదో బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. నువ్వు చాలా తెలివైన వాడివి, నా బాధను నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఒక తండ్రిని కాదు, ఒక రాజుని సహాయం అడగడానికి వచ్చాడు. రాజవ్వడంతో పాటుగా నేను ఒక తండ్రినన్న విషయం మర్చిపోవద్దు. రాజైనంత మాత్రాన పుత్రుడి మీద ఓ తండ్రికుండే వాత్సల్యం ఎక్కడికి పోదు. నేను రాజునవ్వడం ఒక అపరాధమా లేక తండ్రినవ్వడం అపరాధమా? నా స్థానంలో నువ్వుంటే ఎలా ఆలోచిస్తావు? ఒక తండ్రిగానా లేక రాజుగానా? నేను తప్పకుండా తండ్రిగానే ఆలోచిస్తాను. నా పుత్రులను పరీక్షను ఎదుర్కొనేలా చేస్తాను, అప్పుడే వాళ్ల ప్రావీణ్యం తెలుస్తుంది. కానీ రామా, నువ్వెవరితో యుద్ధం చేయడానికి వెళుతున్నావో తెలుసా? రాక్షసులతో. నేను ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాను? బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి కోసం. ఆయన గురించి నేను విన్నాను తండ్రి గారు, ఒక రాజయ్యుండి కూడా బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేశారు. అతను ఎవరితో పోరాడడానికైనా కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అతని దగ్గర రక్షణ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అతని దగ్గర అనేకమైన దివ్యాస్త్రాలున్నాయి, అవి ప్రపంచాన్ని జయించగలవు. ఆ సంగతి
మీకు తెలియదంటారా? ఆయన నన్ను ఎంచుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. దయచేసి చెప్పండి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి మీ పుత్రుడి అవసరం కాదు, మీ పుత్రునికే బ్రహ్మర్షి విశ్వామిత్రుని అవసరం ఉంది. కానీ రామా, నువ్వే భరతుడు వెళ్ళాకే వెళ్తానని చెప్పావు, నువ్వు నాతోనే ఉండాలి రామా. మీతోనే ఉన్నాను తండ్రి గారు, ఎందుకంటే నా దృష్టిలో మహారాజు దశరథుడు న్యాయానికి ధర్మానికి మరో పేరు, ఆ పేరును నిలబెట్టాలనుకుంటున్నాను. ఎందుకని నన్ను పంపించాలనుకోవట్లేదు? ఎందుకంటే అయోధ్యకు ఉత్తరాధికారిగా మా పూర్వీకుల యొక్క తర్పణాలు అర్పించిన ఫలాన్ని పొందేందుకు. ఒకవేళ మీరు నన్ను బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి వెంట వెళ్లకుండా ఆపితే మాట తప్పిన వారు అవుతారు. అప్పుడు నేను అయోధ్య రాజ్యపాలనకు ఏ విధంగా తగిన వాణ్ణవుతాను? మన పూర్వీకుల మాట పోగొట్టిన తర్వాత వారి స్వార్థకర్మలకు అర్హుణ్ణి ఎలా అవుతాను? వారి తర్పణల ఫలం ఎలా పొందగలను? నేను మీ పుత్రుని తండ్రి గారు, నా ధర్మం మీ ఆదేశాలను పాటించడం. దశరథుడు రఘువంశపు రాజు, వంశ ప్రతిష్ట మీ మీదే ఉంది. దేన్నైనా ఆదేశించాల్సింది మీరే తండ్రి గారు. నాకు మీరు బ్రహ్మర్షి విశ్వామిత్రునికి సహాయపడ్డానికి అనుమతినివ్వండి, లేదంటే అయోధ్య గౌరవం, రఘువంశపు ప్రతిష్ట మంట కలిసిపోతాయి. లక్ష్మణుడు ఎక్కడమ్మా? ఏ, తను తన పెద్ద సోదరుణ్ణి సాగనంపడానికి రాడా? నీకోసం అస్త్రశస్త్రాలను తీసుకురావడానికి వెళ్ళాడు పుత్ర. ఇదేమిటి లక్ష్మణ, రెండు ధనుసుల? ఇద్దరు యోధులు ఒక్క ధనుసుతో ఎలా యుద్ధం చేస్తారన్నయ్యా? ఇద్దరమా? నేనొక్కడే వెళ్తున్నాను లక్ష్మణ. ఆగండి అన్నయ్య, మీరు తండ్రి గారి మాటను నిలబెట్టబోతున్నారు, అలాగే నేను నా తల్లి సుమిత్రకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నేనెల్లప్పుడూ మీ నీడలా ఉంటానని మాటిచ్చానన్నయ్య. లేదన్నయ్య, నేనెప్పుడూ మీతోనే ఉంటాను. తీసుకోండి. క్షమించండి గురుదేవా, నాకు తెలుసు మీరు మా తండ్రి గారితో కేవలం అన్నయ్య శ్రీరాముడినే తీసుకువెళ్తానని అడిగారు. అయితే నేను అందరికీ చెబుతూ ఉంటాను, మా అన్నయ్య రాముడు అలాగే ఈ అనుజుడు లక్ష్మణుడు ఒకరికొకరు వేరు కాదు అని. అన్నయ్య దేహమైతే నేను అతని ఆత్మను, ఇలా అంటున్నందుకు క్షమించమంటున్నాను. ఆత్మ లేకుండా దేహం అసలు ఏ పని చెయ్యలేదు. నమ్మకం ఉంది మీరు ఇంకా తండ్రి గారు నాకు అన్నయ్య శ్రీరాముడితో వెళ్లేందుకు తప్పనిసరిగా అనుమతిస్తారని. చూస్తుంటేనే తెలుస్తోంది లక్ష్మణుడు అతని పెద్దన్నయ్య కవచమని. రాముడు యుద్ధం కోసం నాతో పాటు వస్తున్నాడు, మరి అతనితో పాటు అతని కవచం కూడా రాక తప్పదు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. బ్రహ్మర్షి, నేను నా ఇద్దరు పుత్రులను కాదు నా ప్రాణాల్ని మీ చేతుల్లో పెడుతున్నా. నేటి నుంచి మీరే వీరికి తల్లి తండ్రి. మహారాజా, మీరు మీ కళ్ళను నాకిస్తున్నారు, ఆ కళ్ళు ఒక కొత్త మార్గాన్ని చూస్తాయి. అది వీరికి మాత్రమే కాదు, ఇప్పటి నుంచి సకల జగత్తు దృష్టికోణాన్ని మార్చివేస్తాయి. మీరు నిశ్చింతగా ఉండండి, మీ ఇద్దరు బిడ్డలు నా దగ్గర సురక్షితంగా ఉంటారు. తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను లక్ష్మణుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. ఎక్కడ రాముడుంటాడో అక్కడున్న లక్ష్మణుడు గురించి చింతేముంటుంది పుత్ర? రఘుకుల గౌరవాన్ని నిలబెట్టు. విజయీ బావా,
రామా, నేను మీకోసం వేచి ఉంటాను. విజయలై తిరిగిరండి. మామగారికి అత్తగారికి వారి పెద్దల్లుడి ప్రణామాలు చెప్పు భరత. మీరు దూరం అవుతుంటే నా గుండె పగిలిపోతుందన్నయ్యా. భరత, బాధపడకు. ఇలా చూడు, నేను చాలా గర్వపడుతున్నాను భరత. నా చిన్న సోదరుడు మొదటిసారి నా బాధ్యతలు నా బదులుగా నిర్వర్తించడానికెళ్తున్నాడు. శత్రుఘ్న, చెప్పండినయ్యా. నువ్వు, భరతుడు జాగ్రత్త. బయలుదేరు భరత. లక్ష్మణ, బయలుదేరు. అన్నయ్య ఋషి విశ్వామిత్రుడితో వెళుతున్నందుకు పరివారంతో వీడుకోలు తీసుకునేటప్పుడు కొంచెం కూడా విచారించలేదు, కానీ భరతుడు శత్రుఘ్నుడితో వీడుకోలు తీసుకునేటప్పుడు మీ దృష్టి వారి నుంచి తొలగనేలేదు. కర్తవ్యమనే మార్గంలో ఎడబాటు కూడా సుఖంగానే ఉంటుంది. మన చిన్న సోదరుడు పెద్దవాడవుతున్న ఆనందాన్ని నువ్వు కూడా అనుభవించు. సంతోషంగా ఉండు. మొదటిసారి నాతో వస్తున్నావు, భరతుడు లేకుండా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ అలాగే దీని నుండి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. సో మీరు నేర్చుకున్నది కామెంట్లో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందుకనే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవ్రీ వీడియోకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం వీడియో చూసేసి ఇది స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది వీడియో. ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే కావాలి. సో నేను చెప్పేది ఇదంతా సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ అలాగే చాలామంది ఏమంటున్నారంటే వీడియోని చిన్నగా కాదు పెద్దగా పెట్టండి, అండ్ మీరు సైడ్ ఉండొద్దు, ఓన్లీ ఫుల్ వీడియో క్లిప్ పెట్టండి అని. సో అలా పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే నేను చేసేది రియాక్షన్ వీడియోస్. సో ఒకవేళ నేను అలా ఉంటే గనక అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అపోజిట్గా ఉంటుంది. అండ్ నేను చేసేది రియాక్షన్ వీడియోస్, అది చూసి మనం ఏం నేర్చుకోబోతున్నామో అది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే నేను అనేది ఇక్కడ ఉండకుండా సైడ్ లేకుండా, అండ్ అలాగే ఫుల్ వీడియో క్లిప్ అనేది ఉండదు. అండ్ అలాగే మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ సీరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, అంటే రియాక్ట్ అవుతున్నాం, లైక్ రాధాకృష్ణ హెంఎచ్ఎన్ రియాక్ట్స్లో. అండ్ అలాగే మనకి డివోషనల్కి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి, ఇంకా మన పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి మనం క్లియర్గా ఒక్కో టాపిక్ అనేది ఎంఆర్ డివైస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటి ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో నేను ఎంఆర్ డివైస్ ఛానల్లో దాని మీద ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ ఈ కాలం వాళ్ళు చూసుకుంటే కనుక ఎక్కువ మనకి మూవీస్ వీటిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మన హిందూ సంప్రదాయ మన హిందుత్వాన్ని గురించి చెప్పే ఈ సీరియల్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇవి చూడడం వల్ల మన లైఫ్ అనేది బాగుపడుతుంది, మన లైఫ్ కి ఒక వే అంటే ఒక మార్గం అనేది లభిస్తుంది. సో ఇవి చూసి మనం నేర్చుకొని అవి మన లైఫ్ లో ఆచరించాలి గైస్. అందుకని నేను ఈ రియాక్షన్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందులో మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంటే ఉంటుంది. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి టైం వేస్ట్ స్టఫ్ అనేది ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యి వాళ్ళ జీవితానికి ఉపయోగపడేవే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ లాంటిది గైస్, మన కామెంట్ సెక్షన్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేవి మాత్రమే పెట్టండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా అడగొచ్చు. అంతేగాని ఎవరికి యూజ్ లేని కామెంట్స్ మాత్రం పెట్టకండి గాయస్, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సో దట్స్ ఇట్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు మరీ చెప్తున్నాను, ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఓన్లీ వీడియో చూసి ఇది స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఖచ్చితంగా చూస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎవ్రీ వీడియోలో ఇది పెట్టాలి కూడా. జై శ్రీరామ్.